जरूरत होना सो हमने जरूरत नहीं है जा जा को सार करने जाना सार करने जाना है कहाँ से जाता है सार करने नहीं भाई सार करने जाना है तो हमें पूरा एक पना हुआ तो उसने एक पना नहीं सच्चा सार करने जाना सार करने जाना है सार क्या हमारे एक तरफ से रहती हैं हाँ कितने की रहती कैसा बोलो बच्चा आई मेरो मार्टर नहीं करा आई ఇప్పుడు అప్పుడు చూస్తే చూసి సాలైపోతా మొన్న మొన్న అంటే రెండు నెలలు కూడా 4 లక్షల కొలతం కొన్నారు ఇంత కబ్జాలు చేయండి అవి 4 ఏళ్ళు ఇది కబ్జాలు ఎట్లా అప్పుడు నేను ఇచ్చిన పట్టాలే కదా పట్టాలు ఎవరికి లైన్ ఎవరికి ఎందుకు లేదు అప్పుడు ఇచ్చింది మనమే కదా 2 వేలు అంటే వేసుకున్నారు అప్పుడు మనం 5 మందికి పట్టాలు ఉండే ఆ ప్రభుత్వం పట్టాలు ఉండే రెండు రెండు పట్టాలు కూడా ఇచ్చినాం కదా అదే చెప్తా రెండు ప్రభుత్వం పట్టాలు తోస్తా ఉంటారు అది ఆలోచించుకోండి సర్వే చేసుకుని పెరకండి అని నేను చెప్తా ఉన్నా అన్న లాస్ట్ ప్రభుత్వం పట్టాలు ఇక్కడ ఇవ్వలేదు మనకి జగన్ కాలనీ మాత్రమే లాస్ట్ ప్రభుత్వం పట్టాలు అంతా ఇచ్చింది దీంట్లోకి ఈ సర్కిల్ లోకి వచ్చేసి ఎక్కడ గానీ గవర్నమెంట్ తరఫున ఎక్కడ పట్టాలు ఇవ్వలేము మన ప్రభుత్వం పట్టాలు ఉండాయి బా దీంట్లో అదే భయ తహసీల్దార్ చెప్పలైన్ మాత్రమే నలుగురు చేతుల్లో నలుగురు చేతుల్లో ఉంది ఇది ఒక లైన్ మాత్రమే ఊరు దేనింటి ఇంకొకరు దేరిపోయింది అమ్ముకుంటానే ఉండాలి అది ఇప్పుడు కూడా పార్టీకి చెడిపోయారు అన్నకి చెడిపోయారు అన్న ఇంకా దూరం రావచ్చు నీ పేరు ఏం పేరు నువ్వేనా డాను నీకేమి అధికారం చెప్పండి నువ్వెవడు ఎడదు నమ్మిన అడిగిమ్మడు చెప్పాలి కదా దాని దేవుడు లేరా దేవుడు ఇది పెరికేసామని చెప్పారు పెరికేసాం అంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉందో తెచ్చిపండి అని అడిగినాను ఆ తర్వాత ఒకరికే ఒక డాక్యుమెంట్ కానీ తెచ్చిద్దామని పట్టాలు కానీ ఏమంటే మనం దాని దీనే చూసుకోవాలి కదా ఒకరు నిజంగా ఇచ్చినారా లేదని చెప్పారు మీకు చెప్పినాం మీ పట్టాలు ఏమి ఉందో అవి తీసుకురండి అని చెప్పి మనం ఒక్కరు కానీ తెచ్చేవలేదు మనకి ఇంతవరకు పట్టాలు తెచ్చివ్వండి చూసుకోమని చెప్పి మనం మన దగ్గరికి అయితే ఎవరు తాలే ఇంతవరకు దాన్ని కొనద్దండి అని చెప్పాలా అంతేగాని మీరు హై హ్యాండెడ్ గా పోవడానికి మీకేం సంబంధము మీరెవరు దీనికి రావడానికి మీకేం సంబంధము అని అడుగుతున్నా
చెప్పాలి కదా ఎవరికైనా చెప్పొద్దా ఆఫీసర్లు ఉన్నారు మేమందరం ఉన్నాము ఇట్లా తెచ్చిమన్నారు ఒకవేళ ఉందంటే తెచ్చివ్వండి డాక్యుమెంట్స్ తెచ్చివ్వండి చూస్తాం వెరిఫై చేస్తాం అని చెప్తాం పెరికేసిన తర్వాత కదా సార్ మేము వచ్చిన జమ్మార్వ గారి దగ్గరికి సరకని అవుతుంది ఆపండి రద్దు చేయండి అంటే ఉంటే నిజంగా ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళ పేరుకు పట్టా ఇస్తే తప్పేముంది ఎవరికో పేదవాళ్ళకి ఇవ్వాలి కదా ఎవరైతే ఏముంది పేదవాళ్ళకి ఇవ్వాల్సిన జాగాలే కదా ఇవి అది ఇచ్చేసుకుని మాట్లాడినప్పుడు డ్రైవర్ గారికి పెద్ద అనేసి కన్వీనర్ ఏమన్నా పెట్టినారా సార్ మీరు నేనే పెద్ద నేనే ఇది నేను చెప్పినట్లు అనే ఇది చేస్తాను నిన్న 2 గంటలకు మాట్లాడిన స్టేషన్ లో చేసిన కాడికి సార్ రద్దు చేయండి మాత్రం లేదు ఏమంటే పార్టీ కాదు పెరగడానికి వాళ్ళు ఎవరు కాదు ఇది ప్రభుత్వ జాగా అయినప్పుడు గవర్నమెంట్ దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు చూస్తారు అది నిజంగా గవర్నమెంట్ నెల అయితే దాన్ని ఎవరికో పేదవాళ్లకు నిజంగా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇస్తారు తప్పేముంది ఎవరు పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఇవ్వండి ఎవరికైతే ఇస్తారు కదా అది ఆ మనుషులు వచ్చి వాళ్ళు వచ్చి అడుక్కున్నా కూడా లేదు గీదు కాదు కూడా అనే మాట కూడా చెప్తాను ఏమన్నా అంటే పార్టీ పేరు పుడుందా అన్నారు సార్ అందరూ ఉన్నాం కదా వల్గర్ మాటలన్నీ వస్తా ఉన్నాయి సార్ అంటే మన అట్లా వాళ్ళు కూడా తిరుగుతూ ఉన్నాం కదా మనకు అన్నదమ్ముల గౌరవం ఉంది కదా జిల్లాని ఎట్లా అని తెలుసు కదా మీకు కూడా ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా ఊర్లో అసలు మైనస్ పాయింట్ దినదినానికి చేసేస్తాం చెప్పేది రాజకీయాలకు దీనికి సంబంధం వైసీపీ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అనేసి నిన్న కూడా చూడండి చీరలు విప్పుతామంటే ఒక ఆడోళ్ళకి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చినారు యూట్యూబ్ లో చూసింటారు టీడీపీ వైసీపీ వాళ్ళు అనేసి చెప్తా ఉన్నారు అయిపోయింది రద్దు చేస్తే బాగుంటది అని నేను చెప్పినట్లే చేయాలా అనే టైప్ మాట్లాడుతున్నాను పాపకి హౌసింగ్ లోన్ శాక్షన్ సార్ ఆమెకి ఇవ్వద్దు అనేసి చెప్పినారని సార్ ఇప్పుడు పక్కన పెట్టు దాన్ని అని చెప్పినారు బాబు ఏడుస్తుంది సార్ అసలు ఆ మాట విన్నప్పటి నుంచి ఓల్డ్ బాలేకుండా పడిపోయింది వాళ్ళకి వచ్చిన శాంక్షన్ వీళ్ళంతకు వీళ్ళే మనవాళ్ళు తనోళ్ళు అని డివైడ్ చేస్తా ఉంటారు నాయుడు మాకు అది చాలా బాధేస్తా ఇప్పుడు ఎంతసేపు అది వద్దు పెట్టద్దండి ఎవరు నేను వచ్చింది దానికోసం ఏడు జనైన్ నెట్టి ఎవరికైతే ఇవ్వాలని అనవసరంగా దీనిపైన మాకు పొలమద్దండి మీరు ఇక్కడ అమ్ముకుంటారా కొట్టుకుంటారా ఆస్తులు ముందు అమ్ముకున్నారు మళ్ళీ అమ్ముకున్నారు ఇప్పుడు మేము అమ్ముకోవాలా ఇవన్నీ కాదు ఏడు నిజంగా ఎలిజిబిలిటీ ఉండి పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అదే సార్ మేము కోరుకుంటున్నాం 40-50 పట్టాలు పెరిగిందన్నకి లేని వాళ్ళకి అన్నా ఎదికి ఇమ్మంటే కానీ వాళ్ళు ఉండే వాళ్ళు సరే ఉండి ఎవరు చెప్పింది అన్నమాట విషయం చెప్పండి అన్నకి చెప్పండి అంత సమస్య చెప్పండి మీరు చెప్పండి చెప్పినారని కడగా లోడ్ అయినారు
Ravi ne dăgat, Ravi da, răt lene el pe comandă. Nu anne pe rețetă, anne pe rețetă. Nu anne de la chiar la na, anne de la de când mai începe. Anne începe, anne începe. Nu găsesc unul de mașină. Sir, Nu, abai ma bandeve sir, ma adica nu Ravi ne phone jas na, Ravi na andar de tu ai la ma de unduc tu ai naro, na tumun kitchen e ugea jaga cata, ma kia pravutu ma cadi car ma kia micii la dar na vartonu ne sir tonu poane, gatcon na mea ma chipu cu ne unduc tu ai sir, ante andar de tu ai na mea, ne chip na ma jaga de gatcon la sir, eu vart de tu ai na, ma jaga de greu de tu ai na, na tumun de tu ai naro. Ok. Mal bai toate. Sare. Îmi luăm una sancțion de asta, ma? Bine. Nu nana nana, când care ne nu ține de la pot, nene nu costă, nu mai are nimic. Ei, sari, ce poți? 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 Ei, sari, ce po
ఇల్లు లేకుండా నీకు అవకాశం లేకుండా ఇల్లు లేకుండా ఉంటే మాత్రం 100% నన్ను నమ్ము నేను ఇల్లు ఇస్తా పట్టా ఇస్తా ఇల్లు కూడా ఇస్తా డబ్బుకు 4 లక్షలు శాంక్షన్ చేయిస్తా ఎవ్వరేం భయపడొద్దండి అర్థమైనా అదే రెండు ఇండ్లు మూడు ఇండ్లు చేసుకొని అమ్ముకొని వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం జరగదు దాన్ని గుర్తు పెట్టుకోండి అర్థమైనా ఎవ్వరికి పేదవాళ్ళకి నష్టం అనేది జరగదు జరగలేదు మీరు ఉండండి ఏదన్నా ఉన్నా నేరుగా నా దగ్గరికి రండి నేను చెప్తా ఎందుకంటే ఉండాలి అందరూ ఉండాలి చూడు వాళ్ళకన్నా చెప్పండి సరేనా లేదు నేరుగా నేను ఉంటే ఇంటి పక్కనే కదా వచ్చి నాకు చెప్పండి నేను వస్తా కదా పొద్దున్నే నువ్వు వచ్చినప్పుడు ఆయన ఈడ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో నిజంగా అర్హులైనటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ భూమిని పట్టాలు ఇస్తూ ఇండ్లు కూడా శాంక్షన్ చేయించిస్తాను ఇక్కడ ఎన్ని ఇండ్లు కావాల్సిన ఇబ్బంది లేదు అందరికి కూడా ఇండ్లు కూడా శాంక్షన్ చేయించిస్తాను ఇబ్బంది లేదు ఎవరు ఒకరి మీద ఒకరు పడి గలాట పడుకోకుండా ఉంటే చాలు అదే తప్పు జరిగింది పోలీసు ఉన్నారు ఖచ్చితంగా లేదమ్మా ఇస్తారులే నీకు నేను నేనే ఇల్లు ఇస్తానంట కదమ్మా ఇల్లు నీకు ఇస్తాను 4 లక్షలు శాంక్షన్ చేయించిస్తాను లేదు దాని ప్రభుత్వ భూమి కట్టుకో